సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం ఎంపీపీ మాణిక్యారెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గడప గడపకు తిరుగుతూ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మోసం చేయడానికి అఖిలపక్షం కుట్రలు చేస్తున్నట్లు ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులు 100 ఎమ్మెల్యే సీట్లు గెలవడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. గత 56 సంవత్సరాలు పరిపాలించిన ప్రభుత్వాలు ఏం చేసినాయి, ఈరోజు 4.5 సంవత్సరాలు పరిపాలించిన ప్రభుత్వం ఏం చేసిందని కూడా ఈ ప్రజలు గట్టిగా విశ్వసిస్తూ ఉన్నారు. తప్పకుండా ఈ పార్టీకి ఆదరణ ఉంది, మరి ఈ పార్టీపై ప్రజలకు విశ్వాసం ఉంది. తప్పకుండా హరీష్రావును పెద్ద మెజార్తో గెలిపిస్తారని నేను మరి ఈ ప్రజలందరినీ అందరినీ కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా మరి అన్ని గ్రామాల్లో కూడా చాలా అభివృద్ధికరంగా హరీష్రావు ద్వారా చేయడం జరిగింది. ప్రజలు కూడా వీటిని అందరూ గమనిస్తూ ఉన్నారు. ఇక్కడ అనేకమైన మరి సీసీ రోడ్లు కావచ్చు, మరి కమ్యూనిటీ హాల్ కావచ్చు, మరి గ్రామాల్లో కోట్లలో ఈరోజు అభివృద్ధి జరిగింది. దాన్ని చూసి కూడా ఈరోజు కొంత యువత కూడా ముందుకు రావడం, నిజంగా ఆ యువత కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. అన్ని గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున మెజార్టీ ఇచ్చి 100 పైగా మెజార్టీతో మేము గెలుస్తామని ఆశిస్తున్నాం.